ప్రతి ఉద్యోగి కూడా ప్రజలకు నిస్వార్థంగా అందించిన సేవలే మంచి గుర్తింపుని ఇస్తారని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కపిలేశ్వరపురం తహసీల్దార్ కే దుర్గారావు పదవి అంగర గ్రామంలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎంపీ బోస్ పాల్గొని మాట్లాడారు. అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కర్రీ పాపారాయుడు, వేగుళ్ల పటాభి రామయ్య చౌదరి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం, అమలాపురం ఆర్డీఓలో సింధు సుబ్రహ్మణ్యం, వసంతరాయుడు, నెక్కంటి బాలకృష్ణ, బండారు సత్యానందరావు, జడ్పీటీసీ సభ్యులు పుట్టపూడి అబ్బు, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. आये तहसीलदार ग्रह पंपनी वेरे అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో పోలీస్ సమన్వయల సంస్మరణ దినోత్సవంలో భాగంగా చివరి రోజు విద్యార్థులతో సీఏ సురేష్ బాబు ఆధ్వర్యంలో కొవ్వొత్తలతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి వినాయక సర్కిల్ వరకు కొవ్వొత్తల ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో విద్యార్థులు అమరవీరుల పోలీసులకు జోహార్ జోహార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. సీఏ మాట్లాడుతూ అమరవీరుల పోలీసులకు స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. హోలీ సమర్పిల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని ప్రతి సంవత్సరము పోలీసు శాఖ తరఫున అక్టోబర్ 21వ తేదీన పోలీసుల అమరవీర సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మరియు నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, వార్డు ఇన్ఛార్జీలు, నగర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని, మహాత్ముడు బోధించిన సత్యం, అహింస, ఆశయాల కోసం అజనాంతం కృషి చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని, 56 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన ఆయన ప్రాణత్యాగ ఫలం ఆంధ్ర రాష్ట అవతరణ దినోత్సవాన్ని నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములుగా ప్రకటించుకోవడం జరిగిందని, ఆయనకు మనం ఏం చేసినా తక్కువగానే ఉంటుందని, శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు తెలుగు వాళ్ళందరూ ఊపు వచ్చి చాలా మహాసంద్రంలో తయారైంది. ఆ ఫలితమే మన రాష్ట్రం ఈరోజు ఏర్పడింది. నిజంగా మనందరి కోసం తెలుగు వారి ప్రత్యేక గౌరవం గుర్తింపు తేవడం కోసం తన విలువైన ప్రాణాలు కోల్పోయిన అమర్జీ పొట్టి శ్రీరాములు గారు నివాళులర్పిస్తూ ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం ఇంచార్జ్ లక్ష్మీదేవి గారి నాయకత్వం ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని.
సోమసిరా జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం వచ్చేస్తుంది. దీంతో జలాశయం అధికారులు జలాశయం నుండి 5, 6, 7 క్రస్ట్ గేట్లు ఎత్తి 20,000 క్యూసిక్ల నీరుని పెన్నాకు విడుదల చేస్తున్నారు. గత 2-3 రోజుల నుండి పై తట్టు లోతట్టు ప్రాంతాలకు పై కురుస్తున్న వర్షాలకు జలాశయానికి 19,000 క్యూసిక్ల వరద నీరు వచ్చేస్తున్నాయి. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 73 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నాయి. ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ ఎం సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు స్టేట్ డైరెక్టర్స్ స్టేట్ లీగల్ అడ్వైజర్స్ నియోజకవర్గాలు మండల స్థాయి డబ్ల్యూహెచ్ఆర్ఏ టీమ్ మెంబర్స్ కలిసి నెల్లూరు నందు 2వ ద్వితీయ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో నెల్లూరు ప్రధాన కార్యాలయం నందు కేక్ కట్ చేసి మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్ మరియు బెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 115 గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. పాకిస్తాన్ శ్రీలంక కంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఆఫ్ఘనిస్తాన్ కంటే కొంచెం మెరుగ్గా పరిస్థితులున్నాయని సూచికలు వస్తున్నాయి. దేశంలో అభివృద్ది ఆగిపోయింది. విశాఖ ఉక్కు విమానాశ్రయాలు అన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటుంది. బీజేపీ 27% రిజర్వేషన్లు వెనుకబడిన తరగతులు అందించిన కాంగ్రెస్ కి దక్కింది. స్కాలర్షిప్ 2 సంవత్సరాలుగా ఆపడం దారుణం. స్కాలర్షిప్ ఆపే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుందన్నారు. సంపద అందరికీ చెప్పాడు జవహర్లాల్ నెహ్రూ గారు. మరి ఇందిరా గాంధీ ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి మహానాయకురాలు. ఇందిరా గాంధీ ప్రైవేట్ బ్యాంకులను బ్యాంకులను కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఎంతగానో శ్రమించిన టెక్కలి పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వాళ్లను కొనియాడుతూ వైశ్య వర్తక సంఘ అధ్యక్షులు వారణాసి గోవిందు తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టెక్కలి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న 60 మంది పారిశుద్ధ్య కార్మికులకు అభయం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 30,000 రూపాయల విలువైన నిత్యావసర వస్తువుల కిట్లను 50 మంది సాధువులు దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు అభయం యువజన సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అభయం యువజన సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావుతో పాటు అభయం సంఘ సభ్యులు ఎన్ సింహాచలం మున్నా అద్దాల వీరభద్రాచారి బి ఓగేష్ మరియు వార్డు మెంబర్స్ నూనెల సోమేశ్వరరావు వై అశోక్ బి తారకేశ్వరరావు పాల్గొన్నారు. ఏదో చిరుకానికి ఇవ్వాలి, ఇచ్చేది పెద్ద ఇదేం కాదు. కాకపోతే మీ సేవను గుర్తింపు కరోనా టైంలో అందరికంటే ఎక్కువగా కష్టపడతారు మీరు. మీ సేవను గుర్తింపు కారణంగా మన వారణాసి గోవింద్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు మన పారిశుద్ధ్య కార్మికులు 60-55 మందికి కార్ చేతుల మీదుగా పిల్లల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అభూత కల్పనలతో ప్రజలను మభ్యపెట్టి వాటి ద్వారా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చూస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ పారిశ్రామికాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బహడపల్లి గ్రామంలో ఆదివారం సన్మాన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గతం ఎన్నడూ లేని అభివృద్ది సంక్షేమాన్ని ప్రజలు చూస్తున్నారని అన్నారు. వాస్తవాలను మాట్లాడుకుని రాజకీయాలు చేయాలని ప్రతిపక్షాలకు మంత్రి సూచించారు. సీఎం జగనన్న అధికారంలోకి వచ్చాక పారదర్శక పాలనతో పాటు ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు ఇంటి వద్దకే అందించే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మళ్ళీ బాగా శ్రమించాం. ఏ దశలో కూడా ఏ కార్యకర్త గాని ఏ నాయకుడు గాని
నేను పేదవాడినేమో, నేను ఎన్నికల్లో నిలబడలేనేమో, ఎన్నికల ఖర్చులు నేను భరించలేనేమో అన్నట్టు చేశారు. రాజకీయాలు మనం ఒక్కసారి గమనించాలి. ఏ రకంగా మన ప్రభుత్వాన్ని, ఏ రకంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ఠపాలు చేయాలని, ఇంకో రకంగానో ఇంకో రకంగానో ఏ రకంగా దాడులు చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఒకడేమో ప్రెస్ మీట్ లో కూర్చొని మన ముఖ్యమంత్రి గారిని బూతులు తిడతాడు. ఇంకొకడేమో అయ్యన్న పాత్రుడైన అక్కడ ఎక్కడికో భారత ఉపరాష్ట్రపతి ఈ నెల రెండవ తేదీన ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విశాఖపట్నం జిల్లా సభవరం మండలం దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ఉదయం 10:30 నుంచి 12 వరకు పాల్గొంటారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సూర్యప్రకాశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ కె మధుసూదన్ రావు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా పోలీస్ వాళ్లు ట్రయల్ రన్ నిర్వహించారు. రెండో తారీఖు ఈ గంటన్నరలోనే యూనివర్సిటీ మన లైబ్రరీ మన యూనివర్సిటీ సందర్శించడం, మన పిల్లలు ఎవరిని ఉంటే వాళ్ళతో మాట్లాడటం, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉద్ఘాటన కార్యక్రమం. విశాఖపట్నం జిల్లా సభవరం మండలం తవ్వవారిపాలెం గ్రామంలో ఎంపీటీసీ బోకం బాలు జన్మదిన సందర్భంగా శ్రీ సీతారామ కళా మందిరం ఏర్పాటు చేసిన ఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ బోకం సూర్యకుమారి రామ్నాయుడు, జిల్లా బీసీసీల అధ్యక్షుడు కొట్టాన రాము, మాజీ ఎంపీపీ సభవరం ముత్యాలనాయుడు పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరానికి గ్రామంలో ఉన్న యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన రాష్ట్రంలోనే వైఎస్ రాజశేఖర గారు ఆరంభిస్తే పెట్టారు. తమ్మాలపాల గ్రామంలో పాపం బాగా శుభ్రం పెట్టారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామంలోని స్థానిక బీసీ కమిటీ హాల్లో 2 రోజుల పాటు కృత్రిమ అవయవాల ఉచిత మెగా వైద్య శిబిరాన్ని తంగి అమ్మన్న చారిటబుల్ ట్రస్ట్ నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించారు. వివిధ పరిస్థితుల్లో కాలు చేతులు పోగొట్టుకున్న అభాగ్యులకు కృత్రిమ అవయవాలను కొలతలు తీసుకుని 1 నెల రోజులలోపు లబ్దిదారులకు కృత్రిమ అవయవాలను అందిస్తామన్నారు. అలాగే లబ్దిదారులకు ఉచిత భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ సేవా సంస్థ వారు డాక్టర్ మహేంద్ర సింగ్, సత్యసాక్షి సంఘ పౌండ రామయ్య, అమన్న చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తంగి రమేష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా మెలిపుట్టి మండలంలోని పెదమడి బాలుర ఆశ్రమ మైదానంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఎస్పీ కప్ నిర్వహిస్తున్నారు. ఇందులో 8 మండలాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం సీఏ రవిప్రసాద్, మెలిపుట్టి ఎస్ఐ సందీప్ కుమార్, పాతపట్నం ఎస్ఐ మహమ్మద్ అమీర్ అలీ, ఇతర పోలీస్ సిబ్బంది మరియు పెట్లు క్రీడాకారులు పాల్గొన్నారు. అద్భుతమైన బౌలింగ్ ఎక్స్ట్రా రూపంలో అవగాహన సిద్ధం టీం కి. ఇప్పుడు బట్లీ ఓపెనర్ వదలకుంటారు. టీం టాస్ వేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామ సమీపంలోని తులసిదత్త గోవిందవనం నందు శ్రీ దత్త విద్యానంద తీర్థ స్వామీజీ విచ్చేశారు. గో మహాసమ్మేళనంలో భాగంగా ఆయన ఆశ్రమానికి చేరుకుని గణపతి హోమం నిర్వహించి అనంతరం భక్తులకు గోవుల యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ సి ఉపేంద్రనాథ్, అశోక్, సివి రావు తదితరులు పాల్గొన్నారు. గోవులు బాగా ఉంటే, గో సంరక్షణ అనేది బాగా ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది. మన ఆహారం బాగుంటుంది, మన భూమి బాగా ఉంటుంది. మన ఆహారం బాగా ఉంటే మన ఆరోగ్యం, మన ఆలోచనలు కూడా బాగుంటాయి. అందుకోసమని గో సంరక్షణ చాలా ముఖ్యమైనది, చాలా అవసరం. స్వార్థంగా ఆలోచించినా కూడా మనం గోవుని కాపాడుకోవాలి. అందుకోసమని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారు, అలాగే ఆ బోర్డు సభ్యులైన శివకుమార్ గారు యుగ తులసి అనేటువంటి ఒక ఫౌండేషన్ ప్రారంభం చేసి స్వామి.